అలాగేనండి. చాలా రోజుల తర్వాత కామెడీ క్యారెక్టర్లు ఈ మధ్యన రావట్లేదండి. ఫ్యాక్ట్ అంటే కామెడీ క్యారెక్టర్ ఇంత ముందులాగా ఎవరో అంత అలా రాయట్లేదు యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సినిమా అంటే ఈ సందులోకి వెళ్ళి ఆ సందులో తిరిగితే కాన్సెప్ట్ సినిమా అయిపోయింది అంటున్నారు. ఉపకథలో మూల కథలో కథలు అయిపోయినాయి ఇప్పుడు. అందు గురించి పెద్ద భారీ సినిమాలు అంటే అందులో చిన్న కామెడీ ఎపిసోడ్లు ఉండేలాగా సినిమాకి తగ్గట్టుగా అందులో బ్లెండ్ అయ్యేలాగా నవ్వించేది తక్కువైపోయిందండి. అలాంటప్పుడు ఆ పరిస్థితుల్లో నాకు రాకేష్ చాలా మంచి క్యారెక్టర్. మళ్ళీ పాత సునీల్ని మీరు అందరూ చూసి మనస్ఫూర్తిగా ఫ్యామిలీ అంతా పిల్లల కానించి పెద్దోళ్ళ దాకా నవ్వుకుంటారండి. అలాగే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ చూసి నవ్వుకుంటారు. ఆయన క్యారెక్టర్ క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా నవ్వుకుంటారు. నా క్యారెక్టర్ మాస్ ఆడియన్స్ ఎక్కువగా నవ్వుకుంటారండి. యాక్చువల్గా మనం రియల్గా మాసే కాబట్టి. సో ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే శిరీష్ గారు ఆయన మనకు కనిపించే సాఫ్ట్నెస్ వెనకాల అదంతా ఫస్ట్ హాఫ్లో భాష, సెకండ్ హాఫ్ భాష వేరే. ఆయన విపరీతమైన యాక్టివ్, ఎప్పుడు గలగల మాట్లాడుతూనే ఉంటారు. ఆయనకి కరెక్ట్ సబ్జెక్ట్ దొరికిందండి. అలాగే అను ఎమాన్యుయల్ గారిలో అందులో ఊర్వశిని చూస్తారు, అందులో ఆవిలో రాక్షసిని కూడా గట్టిగా చూస్తారు ఈ సినిమాలో అందరూ. సో అందరికీ ఓ మంచి సినిమా అవ్వాలని, మంచి మెమరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. మేము ఫుల్గా ఎంటర్టైన్ అవుతాం మీ క్యారెక్టర్ని చూసి. అండ్ ఎస్ పరశురామ్ గారు, నందమూరి బాలకృష్ణ గారికి, బాలయ్య అభిమానులకి